రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ నారాయణ స్కూల్ ముందు ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ఫీజులతో బుక్స్ అమ్ముతున్నారని, ప్రైవేట్ స్కూళ్లకు కొందరు అధికారులు సపోర్ట్ చేస్తూ ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. నారాయణ స్కూల్ హై స్కూల్ ఆగి వేసినాక మంచిగా చూపిస్తాను నీకు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు నారాయణ కార్పొరేట్ పాఠశాల లోపల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరం కూడా ఏబీవీపీ కార్యకర్తలం, అలాగే మీడియాతో మేము రావడం జరిగింది. దీనికి లోపలికి రావడంతో మీడియా వాళ్ళు ఎట్లా లోపలికి వేస్తారు, అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మామూలు విద్యా ఒక మామూలు వసూలు చేసే జిల్లా విద్యాశాఖ అధికారిగా, అలాగే మండల విద్యాశాఖ అధికారిగా ఈ యొక్క డిఓ గారు ఎంఈఓ గారు ఉన్నారు, వీరిపైన కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఐఐటి కావచ్చు, ఇదే అని చెప్పేసి అదే అని చెప్పేసి వీళ్ళు ప్రలోభాలు పెడుతూ ఉన్నారు. ఈ నారాయణ శ్రీ చైతన్య ఇంకా కార్పొరేట్ పాఠశాల ఇవన్నీ కూడా విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణ శ్రీ చైతన్యను తరిమి కొడతామని ప్రభుత్వాలు చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు నారాయణ శ్రీ చైతన్యను జిల్లాల వారీగా పెట్టుబడి పెడితే ఏం చేస్తున్నారు సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే కఠిన చర్య తీసుకోవాలి, ఈ బుక్స్ పైన విచారణ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది.